నిర్మాణ పనులకయ్యే వ్యయం భాగం రెండు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పార్ట్ టూ ఈరోజు మనం నిర్మాణ పనులకి అంటే కన్స్ట్రక్షన్ వర్క్కి అయ్యే వ్యయం ఎలా అంచనా వేస్తారో తెలుసుకుందాము వందన పాఠశాల నుండి ఇంటికి వచ్చింది తనకి వాళ్ల అమ్మ పేపర్ పై లెక్క వేయడం కనబడింది అమ్మా నువ్వేం చేస్తున్నావు నేను మరియు మీ నాన్న మన ఇంటిపై మరో అంతస్తు కట్టాలని అనుకుంటున్నాం వందనా దీనికోసం నేను పై అంతస్తుకి మొత్తం ఎంత ఖర్చవుతుందో అని లెక్కవేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో నేను ఇంజనీర్ గారితో మాట్లాడాను వారు క్యాంటీన్ కట్టడానికి ఇటుకలకి ఎంత ఖర్చయిందో దాని గురించి చెప్పారు కాబట్టి ఇటుకలకయ్యే ఖర్చు తెలుసుకోవడానికి నేను నీకు సహాయపడగలను ఇది చాలా మంచి విషయం వందన నువ్వు ఇటుకలకి సంబంధించిన ఖర్చు కనుక్కో నేను మిగిలిన ఖర్చు కనుక్కుంటాను సరే అమ్మా కాని ముందు నేను మొత్తం ఎన్ని ఇటుకలు అవసరమవుతాయో తెలుసుకోవాలి ఎన్ని ఇటుకలు అవసరమవుతాయో తెలుసుకోవడం చాలా కష్టం కాని మనం కింది అంతస్తులాగే పై అంతస్తుని కూడా కడతాం కాబట్టి ఇటుకలు కూడా ఈ అంతస్తుకి అవసరమైనన్ని అవసరమవుతాయి ఈ అంతస్తు కట్టడానికి ఇరవై రెండు వేల ఆరు వందల ఇటుకలు అవసరమయ్యాయి కాబట్టి నువ్వు ఇరవై రెండు వేల ఆరు వందల ఇటుకలకు లెక్కవేయి నేను మిగిలిన ఖర్చుని లెక్కేస్తాను సరే అమ్మా ఇప్పుడు మనకి మొత్తం ఇరవై రెండు వేల ఆరు వందల ఇటుకలు అవసరమవుతాయని తెలుసు కాబట్టి ముందుగా వీటి ధరని తెలుసుకుందాం ఒక ఇటుక ధర ఐదు రూపాయలు అయితే ఇరవై రెండు వేల ఆరు ఇటుకల ధరని తెలుసుకోవడానికి ఇరవై రెండు వేల ఆరు వందలని ఐదుతో గుణిస్తాను రండి గుణిద్దాము గుణించడానికి ఇరవై రెండు వేల ఆరు వందలని మరియు ఐదుని ఈ విధంగా రాస్తాము ఇప్పుడు ముందుగా ఐదుని సున్నాతో గుణిద్దాము సమాధానం సున్నా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఐదుని సున్నాతో గుణిద్దాం సమాధానం సున్నా లభిస్తుంది ఇప్పుడు ఐదుని ఆరుతో గుణిద్దాం సమాధానం ముప్పై లభిస్తుంది ఒకట్ల స్థానంలో మరియు మూడు పదుల స్థానంలో ఉంది గుణకారం చేసేటప్పుడు మనం ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యని నిర్ధారిత స్థానంలో ఉంచుతాము మరియు పదుల స్థానంలో ఉన్న సంఖ్యని స్థాన మార్పిడి సంఖ్యగా రాస్తాము దీనిని ఈ విధంగా రాస్తాం ఇప్పుడు ఐదుని రెండుతో గుణిద్దాం సమాధానం వస్తుంది కాని మన దగ్గర ముందుగానే మూడు ఉంది కాబట్టి పది మరియు మూడులని కూడదాం సమాధానం పదమూడొస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా పదమూడు యొక్క ఒకట్లు మరియు పదుల సంఖ్యలను వాటి నిర్ధారిత స్థానాలలో ఉంచుదాము ఇప్పుడు మళ్ళీ ఐదుని రెండుతో గుణిద్దాం సమాధానం వస్తుంది మన దగ్గర ముందుగా స్థాన మార్పిడి చేసిన ఒకటుంది పదికి ఒకటిని కూడితే సమాధానం పదకొండొస్తుంది ఇప్పుడు మన దగ్గర గుణించడానికి ఏ అంకె మిగలలేదు కాబట్టి మనం పదకొండుని సమాధానంలో రాసుకుందాం ఇరవై రెండు వేల ఆరు వందలని ఐదుతో గుణిస్తే సమాధానమొస్తుంది దీనిని మీకు చదవడం తెలుసా నేను మీకు చెప్తాను చూడండి ఒక లక్ష అని చదువుతాము కాబట్టి దీనర్ధం ఇరవై రెండు వేల ఆరు వందల ఇటుకల మొత్తం ధర ఒక లక్ష పదమూడు వేల రూపాయలవుతుంది ఇప్పుడు మనం ఈ ఇటుకలని ఇంటి వరకు తీసుకువెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి కానీ ముందుగా ఇటుకలని ఎన్ని లారీలు అవసరమవుతాయో తెలుసుకోవాలి ఒక లారీలో ఇటుకలు వస్తాయి రెండు వేల ఆరు వందల ఇటుకలు ఎన్ని లారీల్లో వస్తాయి ఇది తెలుసుకోడానికి వచ్చే వరకు కూడదాం ఇరవై వందలని ఐదు సార్లు కూడితే ఏం సమాధానం వస్తుందో చూద్దాం దీనికోసం మనం ఇరవై ఐదు వందలని ఐదుతో కూడా గుణించవచ్చు మీరు కూడా ఈ వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని కనుగొనవచ్చు నాకు పన్నెండు వేల ఐదు వందలు సమాధానమొచ్చింది ఇది ఇరవై రెండు వేల ఆరు వందల కంటే చిన్నది కాబట్టి దీన్ని ఇరవై ఐదు వందలతో కూడదాం దీనికి మరొకసారి ఇరవై ఐదు వందలతో కూడితే సమాధానం పదిహేను వేలొస్తుంది ఏడోసారి ఇరవై ఐదు వందలని కూడితే సమాధానం పదిహేడు వేల ఐదు వందలొస్తుంది తర్వాత ఇరవై ఐదు వందలని కూడితే సమాధానం ఇరవై వేలొస్తుంది మరియు తొమ్మిదోసారి కూడితే సమాధానం ఇరవై రెండు వేల ఐదు వందలొస్తుంది తొమ్మిది లారీలు తీసుకొచ్చినా కూడా ఇటుకలు ఇరవై రెండు వేల ఆరు వందల కంటే తక్కువే వస్తున్నాయి కాని ఇప్పుడు వంద ఇటుకలు తక్కువ పడుతున్నాయి కేవలం వంద ఇటుకల కోసమైతే పూర్తిగా లారీనైతే తెప్పించలేము మిగిలిన ఇటుకలని ఎలా తెప్పించాలో అమ్మనడుగుతాను అమ్మా మన తొమ్మిది లారీలను తెప్పిస్తే కేవలం వంద ఇటుకలని ఎలాగోలా తెప్పించాలి వందన మనం కేవలం పెద్ద లారీ ఇటుకలను మాత్రమే తెప్పించమో ప్రతీ నెల రెండు పెద్ద లారీలు మరియు ఒక చిన్న లారీ ఇటుకలు తెప్పిస్తాము కాబట్టి మనం అన్ని ఇటుకలను నాలుగు నెలల్లోనే కొంటాము అదెలా అమ్మా చూడు ఒక పెద్ద లారీలో ఇరవై ఐదు వందల ఇటుకలు వస్తాయి మరియు ఒక చిన్న లారీలో ఆరు వందల యాభై ఇటుకలు వస్తాయి ఇప్పుడు లెక్క వేసి చూస్తే ఇలా నాలుగు నెలల్లో అన్ని ఇటుకలు వస్తాయని నీకు తెలుస్తుంది సరే అమ్మా నేను లెక్క చేస్తాను ఒక పెద్ద లారీలో ఇరవై ఐదు వందల ఇటుకలొస్తాయి అయితే రెండు లారీలలో ఎన్ని ఇటుకలొస్తాయి ఇది తెలుసుకోవడానికి నేను ఇరవై ఐదు వందలని రెండుతో గుణిస్తాను అంటే రెండు పెద్ద లారీలలో ఐదు వేల ఇటుకలొస్తాయి ఒక చిన్న లారీలో ఆరు వందల యాభై ఇటుకలొస్తాయి కానీ వీటిని కూడితే ఒక నెలలో ఎన్ని ఇటుకలొస్తాయో తెలుస్తుంది ఇప్పుడు వీటిని కూడదాం కూడితే సమాధానం వేల ఆరు వందల యాభై వస్తుంది ఈ విధంగా ఇటుకలని తెప్పిస్తే నాలుగు నెలల్లో అన్ని ఇటుకలు వస్తాయని అమ్మ చెప్పింది దీనిని పరీక్షించడానికి నేను ఐదు వేల ఆరు వందల యాభైని నాలుగుతో గుణించాలి రెండు సంఖ్యలని గుణిస్తే సమాధానం వస్తుంది ఇది తీసుకువచ్చే మొత్తం ఇటుకల సంఖ్య అంటే అమ్మ చెప్పేది నిజమే మనం ప్రతీ నెల రెండు పెద్ద లారీలు మరియు ఒక చిన్న లారీని తెప్పిస్తే నాలుగు నెలల్లో ఇరవై రెండు వేల ఆరు వందల ఇటుకలు వస్తాయి దీనర్థం మనం నాలుగు నెలల్లో మొత్తం ఎనిమిది పెద్ద లారీలు మరియు నాలుగు చిన్న లారీల ఇటుకలు తెప్పించాలి ఇప్పుడు నేను ఈ లారీలు రావడానికయ్యే ఖర్చుని లెక్కిస్తే చాలు అమ్మా పెద్ద మరియు చిన్న లారీలలో ఇటుకలు తీసుకురావడానికి ఎంత ఖర్చవుతుంది పెద్ద లారీలో ఇటుకలు తీసుకురావడానికి ఏడు వందల రూపాయలు ఖర్చవుతుంది మరియు చిన్న లారీలో తీసుకురావడానికి మూడు వందల యాభై రూపాయలు ఖర్చవుతుంది పెద్ద లారీలో ఒక్కసారి ఇటుకలు తీసుకురావడానికి ఏడు వందల రూపాయలు ఖర్చవుతుంది అయితే పెద్ద లారీలో ఎనిమిది సార్లు ఇటుకలు తీసుకురావడానికి ఏడు వందలు ఇంటూ ఎనిమిదికి సమాధానం కనుక్కోవాలి దీని అర్థం ఎనిమిది లారీలలో ఇటుకలు తీసుకురావడానికి యాభై ఆరు వందల రూపాయలు ఖర్చవుతుంది మనం మొత్తం నాలుగు లారీలు తెప్పించాలి అయితే దీనికి ఎన్ని రూపాయలు ఖర్చవుతాయో తెలుసుకోవడానికి మూడు వందల యాభైని నాలుగుతో గుణించాలి దీనర్థం చిన్న లారీతో ఇటుకలు తెప్పించడానికి మొత్తం పద్నాలుగు వందల రూపాయలు ఖర్చవుతుంది ఇప్పుడు నేను ఇటుకలకి సంబంధించిన ఖర్చుని లెక్కించాను దీనిలో ఇటుకల ధర మరియు ఇటుకలని ఇంటి వరకు తీసుకువెళ్లడానికి అయ్యే ఖర్చు కూడా కలిసింది వీటన్నిటినీ ఇప్పుడు కూడతాను సమాధానం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వస్తుంది దీనర్థం మన ఇంటి పై అంతస్తు కట్టడానికి కేవలం ఇటుకలకే ఒక లక్ష వేల రూపాయలు ఖర్చవుతాయి ఇప్పుడు నేను ఇది అమ్మకి చెప్తాను ఈరోజు మనం ఒక నిర్మాణ పనిలో అంటే కన్స్ట్రక్షన్ వర్క్కి ఇటుకలకి సంబంధించిన ఖర్చుని అంచనా వేశాము ఇదే విధంగా మీరు కూడా ఏదైనా నిర్మాణ పని అంటే కన్స్ట్రక్షన్ వర్క్ లేదా దైనందిన జీవితంలో అయ్యే ఖర్చులని లెక్కించవచ్చు